తెలంగాణ కాంగ్రెస్లో ముసలం ప్రారంభమైంది ఆ ప్రారంభం రేవంత్ రెడ్డి దీనికి కారణమని అందరూ కూడా రేవంత్ రెడ్డికే వేలెట్టి చూపిస్తున్నారు మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నిష్క్రమణ తదుపరి జరిగిన పరిణామాలు రేవంత్ రెడ్డి ధోరణితో విసికి వేసారిపోయారు మర్రి శశిధర్ రెడ్డి ఆయన మాజీ ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి మాజీ పిసిసి అధ్యక్షుడైన మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేశాడు హైదరాబాద్ సనత్ నియోజ సనత్ నగర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు ఆయన తన యొక్క అసంతృప్తిని పత్రికాముఖంగా వెలగెక్కాడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు చాలామంది చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది అనుకుంటున్నారు కానీ చెప్పలేకపోయారు అందరి తరఫున ఏదైతే మర్రి శశిధర్ రెడ్డి మీడియా ముఖంగా ప్రస్తావించాడో ఇదే కాంగ్రెస్ సీనియర్ నాయకుల భావన ఆయన నలుగురు వల్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విధ్వంసం ప్రారంభమైందన్నాడు ఆ నలుగురు ఎవరు ఒకటి రేవంత్ రెడ్డి రెండు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ మూడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కేసీ వేణుగోపాల్ ఇక నాలుగవ వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా నియామకం జరిగిన సునీల్ ఈ నలుగురు వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం ఉంది వీళ్ళు నలుగురే దీనికి బాధ్యత వహించాలి అని చెప్పాడు కాంగ్రెస్ పార్టీలో కల్లోల మరితమైంది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఎలా ఉందంటే తుఫాను కాదు ఇది సునామీ ప్రారంభమైంది సునామీ ఈ విధంగా ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ పార్టీ తెలంగాణలో కూడా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందో అదే బాటలో తెలంగాణ కాంగ్రెస్ కూడా భూస్థాపితం అవుతుందనే ఆందోళన వ్యక్తపరుస్తున్నారు సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి కొన్ని వాస్తవాలను ఈయన మాట్లాడిన అంశాలు అందరికీ వర్తిస్తాయి అంటే అందరి ప్రతినిధిగా మాట్లాడినట్టు చెప్పాడు యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అభ్యర్థిగా హైదరాబాద్ నగరానికి శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను కలవటానికి వచ్చినప్పుడు ఆయన ఉమ్మడి అభ్యర్థి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు బలపరిచిన అభ్యర్థి ఆయన మర్యాదపూర్వకంగా విమానాశ్రయంలో శంషాబాద్లో కలవటానికి వి హనుమంతరావు వెళ్ళాడు దానిపై రేవంత్ రెడ్డి స్పందన ఎలా ఉందంటే మరి ఆయన ఎవరైనా కూడా ఎంత పెద్ద సీనియర్ నాయకుడైనా నా ఆజ్ఞ లేకుండా నా అనుమతి లేకుండా చేస్తే గోడకేసి కొట్టేస్తాడని విహెచ్ వి హనుమంతరావును అవమానపరిచాడు వి హనుమంతరావు ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ ఆయన కాంగ్రెస్ పార్టీలో గత యాభై సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు ఆయన ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గాంధీ కుటుంబాన్ని నమ్ముకుని ఒక మంత్రిగా ఒక రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన వి హనుమంతరావుని ఘోర అవమానానికి గురి చేశాడు రేవంత్ రెడ్డి తప్పే ఉంది యశ్వంతసిన్హాన్ని కలిసినంత మాత్రాన సీనియర్ మోస్ట్ నాయకుడైన వి హనుమంతరావు ఆయన కూడా గతంలో వి హనుమంతరావు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది దీన్ని కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు రేవంత్ రెడ్డి అహంభావంగా ప్రవర్తిస్తున్నాడన్నారు ఇక వి హనుమంతరావు కూడా ఆయన అవమానంతో కుంగిపోయి అవమాన భారంతో ఆయన కూడా సైలెంట్ అయిపోయాడు ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశపూర్వకంగా మునుగోడులో అద్దంకి దయాకర్కి చెప్పి కోమటిరెడ్డిని బూతులు తిట్టించాడనే అభియోగం ఉంది అక్కడే ఉన్న పెద్దలున్నారు ఉన్నారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు నిజంగా అద్దంకి దయాకరు అతను పొరపాటును మాట్లాడుంటే ఆయన్ని వెంటనే క్షమాపణ వేదిక మీద చెప్పించాలి లేదా అతను వారించి అక్కడికక్కడే ఆయన్ని సస్పెండ్ చేయటము చేయాలి అక్కడ రేవంత్ రెడ్డి మునుగోడు వేదికపై ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడని అది దేనికి సంకేతం రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్తో బూతులు తిట్టించాడనే అభియోగం ఉన్న తరుణంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఘోర అవమానానికి గురి చేశారని శశిధర్ రెడ్డి మరొకసారి గుర్తు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తనను తాను ఐపీఎస్గా అభివర్ణిస్తూ పార్టీలో ఉండే సీనియర్ నాయకులను ప్రజాప్రతినిధులను మాజీ మంత్రులను మాజీ ఎంపీలను హోమ్ హోంగార్డ్లుగా పోల్చటము జీర్ణించుకోలేని వ్యవహారం మేము మూడు దశాబ్దాలు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని పార్టీలు మారకుండా ఇదే పార్టీకి సేవ చేస్తుంటే మమ్మల్ని హోంగార్డ్లని అభివర్ణిస్తూ మమ్మల్ని అవమానిస్తావని చాలామంది సీనియర్లు గుర్రుగా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులను మీ కోమటిరెడ్డి బ్రాండే ఉంది మీరు బ్రాందీ షాపులో బ్రాందీ అమ్ముకోవడానికి కూడా పనికిరారు అన్నట్టుగా వాళ్లను కూడా ఘోర అవమానము చేయటం ఇది కాంగ్రెస్ పార్టీలో ముసలానికి దారి తీసింది ఇంకోటి కులాల కుంపటి కులాల కురుక్షేత్రాన్ని అనవసరంగా తేనె తొట్టి మీద రాయేశాడు రేవంత్ రెడ్డి ఆయన అకారణంగా రెడ్డి సామాజిక వర్గం గురించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దొరలను ఓడించాలంటే కేవలం రెడ్లు మాత్రము చాలు ఇంకా ఎవ్వరు అవసరం లేదు రెడ్ల సామర్థ్యంతో మేము వెలమ ధరలను ఇంటికి పంపిస్తామని అన్నాడు దీనికి తీవ్రంగా మనస్తాపం చెంది మధుయాష్కీ గౌడ్ ఆయన హైకమాండ్కి కాంగ్రెస్ హైకమాండ్కి నాలుగు పేజీల ఉత్తరం రాస్తే ఆ నాలుగు పేజీల లెటర్కి సమాధానము లేదు బుట్ట దాఖలు చేసేశారు ఈ రోజున తెలంగాణలో ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మిగతా అగ్రవర్ణాలకు చెందిన బ్రాహ్మణ వైశ్య కమ్మ వెలమ క్షత్రియ ఈ కులాల వారందరూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం రెడ్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం రేవంత్ రెడ్డేనా అని కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తలు శ్రేణులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు మాణిక్యం ఠాకూర్ని ఆయన రేవంత్ రెడ్డికి ఏజెంట్గా అభివర్ణించాడు మాణిక్యం ఠాకూర్తో మర్రి శశిధర్ రెడ్డి నవంబర్ ఇరవై ఇరవై తర్వాత గత ఇరవై ఒక్క నెలలుగా మాణిక్యం ఠాకూర్తో ఒక్కసారి కూడా మాట్లాడిన సందర్భాలు లేవు పీసీసీ అధ్యక్షుడిగా నియామకము చేయకముందే రేవంత్ రెడ్డితో చట్టా పట్టాలు వేసుకుంటూ ముందుగానే రేవంత్ రెడ్డి సమర్థుడని సీనియర్లకు అవకాశం ఇవ్వకుండా ముప్పై ఏడు నలభై ఏడు యాభై సంవత్సరాలు పార్టీలో ఉండే నాయకులను ఖాతరు చేయకుండా నాలుగు పార్టీలు మారి మూడు సంవత్సరాలు మాత్రమే పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వటం అనేది అందరి మనసులను కలిచివేసింది మరి శశిధర్ రెడ్డి కూడా నాకు అవకాశం ఇస్తే నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేయటానికి నా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు శశిధర్ రెడ్డి మరొక విషయం చెప్పాడు మర్రి చెన్నారెడ్డి తన తండ్రి పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు వర్గాలుండేవి ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీలం సిద్ధారెడ్డి మరొకటి వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగం వెంగళరావు గ్రూప్ రెండు గ్రూపులున్నా ఇద్దరిని కూడా కూర్చోబెట్టి సమన్వయపరిచి వాళ్ళిద్దరినీ ఒప్పించి మెప్పించి మర్రి చెన్నారెడ్డి సమన్వయంతో ముందుకు సాగాడు రేవంత్ రెడ్డి ఒంటెద్దుబాట పోతున్నాడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ముందుకు వెళ్ళే అవకాశము లేదు ఈ కాంగ్రెస్ పార్టీ పురోగమన దశలో ఉంది చాలామంది సీనియర్ నాయకులు మనస్తాపంతో పార్టీని వీడాలనే ఆలోచనలో ఉన్నారని మర్రి శశిధర్ రెడ్డి బయటపెట్టాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి ఆదిలాబాదుకు చెందిన మహేశ్వర్ రెడ్డి కూడా తీవ్రమైన మనస్తాపానికి గురై కాంగ్రెస్ పార్టీని విడనాడాలని అంటే ఇప్పుడు మాణిక్యం ఠాకూర్ వల్ల రేవంత్ రెడ్డి వల్ల పార్టీ సర్వనాశనం అయిపోతుందని గమనించిన జాతీయ కాంగ్రెస్ నాయకత్వం ఇద్దరు దూతలను కార్యదర్శి హోదాలో ఉండేవారిని ఒకరు జావీద్ ఉత్తరప్రదేశ్ ఇంకొక ఆయన రోహిత్ చౌదరి వీళ్ళిద్దరినీ జాతీయ కాంగ్రెస్ ప్రతినిధులుగా దూతలుగా హైదరాబాద్ నగరానికి పంపించింది ఈ దూతలిద్దరు రెడ్డిని బుజ్జగింపు చర్యలు చేపట్టారు జావీదు రోహిత్ చౌదరి ఇద్దరు కూడా మర్రి శశీధర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన్ని కూడా బుజ్జగిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారతారా అని పాత్రికేయులు ప్రశ్నించినప్పుడు ప్రస్తుతానికైతే నేను చేతులు ముడుచుకునే ఉన్నాను నిశ్శబ్దంగా ఉన్నాను నేను రాజకీయాల నుంచి ఇంకా రిటైర్ కాలేదు పార్టీ మారాలా లేదా అనేది నా ఒక్కడి నిర్ణయం కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పలువురు సీనియర్లు సహచరులు మరి మా అనుచరులతో అంతా చర్చించిన తరువాత ఈ కాంగ్రెస్ పార్టీలో నిశ్శబ్దముగా ఉండాలా లేదు పార్టీ మారాలా అనే ఆలోచన చేస్తున్నాను అన్నారు ఒకవేళ మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారితే ఆయన భారతీయ జనతా పార్టీలో ప్రవేశించి సనత్నగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున శశిధర్ రెడ్డి కానీ లేదా ఆయన కుమారుణ్ణి రాజకీయాల్లో తీసుకొచ్చి యువనాయకుడిని అక్కడ ఉన్న ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్పై అభ్యర్థిగా నిలబెట్టే ఉన్నాయి ఏది ఏమైనా తీవ్ర అసంతృప్తికి నిరాశా నిస్పృహకు గురైన మర్రి శశిధర్ రెడ్డి తన ఆవేశాన్ని ఆక్రోశాన్ని అసంతృప్తిని ఒక్కసారిగా పత్రికల ముందు టీవీల ముందు వెళ్ళగక్కటం వల్ల కాస్తో కూస్తో ఏదో ఉన్నది అని అనుకున్న కాంగ్రెస్ పార్టీ పూర్తి పతనావస్థలోకి వెళుతూ ఉంది సీనియర్ నాయకులందరూ కూడా సైలెంట్గా ఉంటే రేవంత్ రెడ్డి ఏమి సాధిస్తాడు మర్రి శశిధర్ రెడ్డి రేవంత్ రెడ్డిని శిశుపాలుడితో పోల్చాడు ఈ శిశుపాలుడు ఇప్పటికే రేవంత్ రెడ్డి తొంభై తొమ్మిది తప్పులు చేశాడు ఇంకా ఒక్క తప్పు కోసం ఎదురు చూస్తున్నాం ఇంకా ఆయన రాహుల్ గాంధీ గురించి కూడా ఒక విమర్శ సద్విమర్శ చేశాడు రాహుల్ గాంధీ వరంగల్ సభకు వచ్చినప్పుడు ఉంటే ఉండండి పోతే పొండి నాయకులారా కాంగ్రెస్ నాయకులారా మీకు నచ్చితే ఉండండి పోతే పొండి ఆయన ఏమాత్రం మీ అసంతృప్తికి గల కారణం ఏంటో కనుక్కుందామనే ఆలోచన చేయకుండా అనాలోచితంగా పొండిరా పొండి కాలం కర్మం కలిసి వస్తేనే రండిరా రండి అన్నట్టుగా పొండి పొండి అని ఆయన మాట్లాడటం ఇంకో మాట అన్నాడు రాహుల్ గాంధీ ఎంతటి వాడైనా ఎంత పెద్ద నాయకుడైనా మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి మాజీ ఎంపీ ప్రస్తుత ఎంపీలు ఎవడైనా మేము కొరడా చులిపిస్తాం మీ హద్దు మీరితే మీపై చర్యలు తీసుకుంటాం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం పార్టీ నుంచి బహిష్కరిస్తాం అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా కేంద్ర నాయకత్వము కూడా వ్యవహరిస్తుంది ఏప్రిల్ ఇరవై ఇరవై రెండున నలభై ఐదు మంది పెద్ద నాయకులను అగ్రశ్రేణి నాయకులను ఢిల్లీకి పిలిపించి మాట్లాడండి మాట్లాడండి మీ గోడు వెళ్ళబుచ్చండి అని చెప్తే కేసీ వేణుగోపాల్ అతను నోరు నొక్కేసి చివరకు మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతుండగా ఇంకా చాలు చాలు చెప్పింది చాలు మాకు అర్థమైపోయింది అనే విధంగా ఆయన్ని నివారించటం ఎవరిని కూడా మాట్లాడకుండా గొంతు నొక్కేయటం అనేది ఇది శుభ సూచకము కాదు ఇప్పటికే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిస్తే పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం తీసుకున్న చర్యలు ఉద్యమ స్ఫూర్తితో కానీ న్యాయపరమైన పోరాటం చేయటంలో కానీ పూర్తి నిర్లక్ష్యం వహించి ఈరోజు ప్రజలలో పలచనై చులకనై అన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఉంటాడని నమ్మకం లేదు మనం ఎవరైతే టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని గద్దె దింపాలని కోరుకుంటున్నామో పొరపాటున మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిస్తే వెంటనే టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి అమ్ముడు పోతాడు కనుక మన ఓట్లు మురిగిపోకుండా ఉండాలంటే నిజమైన ప్రత్యామ్నాయం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని గద్దెతింపగలిగిన శక్తి సామర్థ్యాలు హు ఆర్భాటము అస్త్రశస్త్రాలు ప్రదర్శించగలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు యువకులు రైతులు మహిళలు నిరుద్యోగ యువత ఉద్యోగ సంఘాలు భావిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భూస్థాపితమైందో అదే దిశలో పయనిస్తున్నది అని విశ్లేషకులు భావిస్తున్నారు మర్రి శశిధర్ రెడ్డి త్వరలో భారతీయ జనతా పార్టీ కాషాయము కండవా కప్పుకోబోతున్నారని ఊహాగానాలు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న తరుణంలో వేచి చూచే ధోరణి లేదు త్వరలో బీజేపీ పార్టీలో చేరుతూ తనతో పాటు మరికొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులను మాజీ మంత్రులను మాజీ ప్రజాప్రతినిధులను కూడా మర్రి రెడ్డి టీముతో పాటు భారతీయ జనతా పార్టీలోకి చేర్పిస్తాడనేది ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న సమయంలో వేచి చూడాలి మర్రి రెడ్డి బాట ఎటో